నమస్తే, ఫిజిక్స్ తెలుగులో ఛానల్ కి స్వాగతం. సో ఈరోజు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. నేను ఈ ప్రాబ్లమ్స్ ని సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకొచ్చాను. మీరు కూడా సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కనుక దాని నుంచి చూడవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ గివెన్ స్పేస్ uniform electric field of magnitude 2 into 10 to the power of 4 newton per coulomb is set up. Find the time taken by electron and a proton separately to a distance of 1.5 centimeters to travel a distance of 1.5 centimeters to travel. To travel a distance of 1.5 centimeters. So, చూడండి ఇక్కడ ఒకసారి సొల్యూషన్. సో ఇక్కడ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే తీసుకున్నాము. ఈ గ్రీన్ లైన్స్ అనేవి హారిజంటల్ లైన్స్ విత్ ఈక్వల్ స్పేసింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో టూ టూ లైన్స్ మధ్యలో సేమ్ స్పేసింగ్ ఉండి ఒకే డైరెక్షన్ లో ఫీల్డ్ ఉంటే దాన్ని యూనిఫామ్ ఫీల్డ్ అంటారు. సో ఇక్కడ యూనిఫామ్ ఫీల్డ్ తీసుకున్నాము. ఈ యూనిఫామ్ ఫీల్డ్ లో ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఈ పాజిటివ్ చార్జ్ ని ప్లేస్ చేసి రిలీజ్ చేస్తే, అంటే ఫ్రీ టు మూవ్ కనుక ఉంటే ఈ పాజిటివ్ చార్జ్ అనేది, ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పాజిటివ్ చార్జ్ అనేది ఫీల్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. సో అదే నెగటివ్ ఫ్రీ చార్జ్ కనుక ఉంటే ఫీల్డ్ డైరెక్షన్ కి అపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. సో ఈ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అంటే 2 × 10⁴ న్యూటన్ పర్ కూలంబ్. సో మనకి 1.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఈ ఫీల్డ్ లో ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. సో ఫీల్డ్ లో మనం చార్జ్ అని పెడితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఆ చార్జ్ అనేది ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ ఫోర్స్ వల్ల ఆ చార్జ్ పార్టికల్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. సో ఆ పార్టికల్ యాక్సిలరేషన్ ఎంత అంటే క్యూఈ బై ఎం. సో ఇది ఒక కాన్స్టెంట్ యాక్సిలరేషన్, ఎందుకంటే దీంట్లో ఈ అనేది కాన్స్టెంట్ వాల్యూ, క్యూ అనేది చార్జ్ కాన్స్టెంట్ వాల్యూ, మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇది కాన్స్టెంట్. సో ఓవరాల్ గా మనకి యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. ఈ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఉండటం వల్ల మనం కైనమెటిక్ ఈక్వేషన్స్ ని యూజ్ చేయవచ్చు. దాంట్లో మనం ఒక వన్ ఆఫ్ ద కైనమెటిక్ ఈక్వేషన్ s=ut + ½ at² అనేది యూజ్ చేశాను. సో యూజ్ చేసినప్పుడు మనకి అక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో అన్నాడు ఇనిషియల్లీ బోత్ ద చార్జెస్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ రెస్ట్ అని. సో అంటే ఇనిషియల్ వెలాసిటీ అనేది జీరో తీసుకుంటాము. సో దాని నుంచి మనకి టైం ఎంత, ఎంత టైం లో ఆ డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది ఈ యాక్సిలరేషన్ తో, అంటే ఫార్ములా అండర్ రూట్ 2s/a. సో ఆ ఫార్ములాలో ఎస్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. అలానే ఏ దగ్గర క్యూఈ బై ఎం అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జనరల్ గా ఒక ఫార్ములా అయితే వస్తుంది. ఈ ఫార్ములా, ఈ ఫార్ములాలో నేనేం చేశానంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ని తీసుకొని ఆ ఎలక్ట్రాన్ ఎంత టైం పడుతుందని క్యాలిక్యులేట్ చేశాను. ఎలక్ట్రాన్ కి సంబంధించి చార్జ్ 1.6 × 10⁻¹⁹ కూలంబ్. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే 1.5 సెంటీమీటర్స్. బట్ మొత్తం ఓవరాల్ గా మనం ఎస్ఐ సిస్టమ్ లో తీసుకోవటానికి సెంటీమీటర్స్ ని నేను మీటర్స్ లోకి కన్వర్ట్ చేశాను. తర్వాత మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వచ్చేసి 9.1 × 10⁻³⁹ కేజీ. సో ఈ వాల్యూ ఆల్రెడీ ఎస్ఐ సిస్టమ్ లోనే ఇచ్చారు. సో అది మీరు సబ్స్టిట్యూట్ చేసి చేస్తే మీకు టైం వాల్యూ అనేది 2.9 × 10⁻⁹ అనేది వస్తుంది. అలానే ప్రోటాన్ కి, సో ప్రోటాన్ విషయంలో మనకి ఏం చేంజ్ వస్తుందంటే క్యూ సేమే ఉంటుంది యాజ్ ఎలక్ట్రాన్, ఎస్ సేమే, కాకపోతే మాస్ వచ్చేసి 1.67 × 10⁻²⁷ కేజీ ఉంటుంది. సో మాస్ ఒక్కటే ప్రోటాన్ కి ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్ తో కంపేర్ చేస్తే, మిగిలినవన్నీ సేమ్ ఉంటాయి. కానీ దాని వల్ల ఏమైందంటే టైమ్ ఆఫ్ ట్రావెల్ అనేది 1.3 × 10⁻⁷ సెకండ్స్. అంటే సేమ్ 1.5 సెకండ్స్ డిస్టెన్స్ ఎలక్ట్రాన్ ట్రావెల్ చేయడానికి ఎలక్ట్రాన్ కి ఆల్మోస్ట్ 2.9 × 10⁻⁹ సెకండ్స్ పడితే దీనికి ప్రోటాన్ కి 1.3 × 10⁻⁷ సెకండ్స్ పడుతుంది. అంటే ఎలక్ట్రాన్ కి 100 టైమ్స్ టైం అనేది తక్కువ పట్టింది ప్రోటాన్ తో కంపేర్ చేస్తే.
లేదు ప్రోటాన్ కి 100 టైమ్స్ ఎలక్ట్రాన్ పట్టిన టైం కంటే 100 టైమ్స్ ఎక్కువ పట్టింది 100 టైమ్స్ ఎక్కువ పట్టింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ కి ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 1 సెకండ్ పడితే అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ప్రోటాన్ కి 100 సెకండ్స్ పడుతుందని దాని మీనింగ్ ఎందుకు అంత టైం పట్టిందంటే ఏ దానికి ఏ ఆబ్జెక్ట్ కి అయితే మాస్ ఎక్కువ ఉంటదో సో మీకు తెలుసు కదా సేమ్ ఫోర్స్ రెండింటి మీద పనిచేస్తుంది కారణం ఏంటంటే క్యూ సేమ్ కాబట్టి రెండు ఎలక్ట్రాన్ ప్రోటాన్ మీద సేమ్ ఫోర్స్ పనిచేస్తుంది క్యూ సేమ్ ఉండటం వల్ల కానీ యాక్సిలరేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద ప్రోటాన్ కారణం ఏంటంటే ప్రోటాన్ యొక్క మాస్ అనేది సమ్ 1050 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్ తో కంపేర్ చేస్తే అది రీజన్ మాస్ ఎక్కువ అయితే యాక్సిలరేషన్ తగ్గిపోతుంది ఫర్ ద సేమ్ ఫోర్స్ అప్లైడ్ యా ఇక్కడ ఒక నోట్ పాయింట్ చూడండి మనం చార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టి యాక్సిలరేట్ చేసేటప్పుడు జనరల్ గా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని లైటర్ పార్టికల్స్ మీద అంటే లైక్ చార్జ్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ మీద ఇగ్నోర్ చేస్తాము దానికి కారణం ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేవి గ్రావిటేషనల్ ఫీల్డ్ లో యాక్సిలరేట్ అవుతాయి అండర్ గ్రావిటీ డెఫినెట్ గా యాక్సిలరేట్ అవుతుంది కానీ ఆ యాక్సిలరేషన్ తో కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసే యాక్సిలరేషన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం జనరల్ గా గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల వచ్చే యాక్సిలరేషన్ ని ఇగ్నోర్ చేస్తాం అన్నమాట ఇంకొక ప్రాబ్లం చూడండి సో ఈ ప్రాబ్లం లో ఏమని ఇచ్చారంటే ఏ పార్టికల్ ఆఫ్ మాస్ ఎం అండ్ చార్జ్ మైనస్ క్యూ మూవింగ్ ఇనిషియలీ విత్ విఎక్స్ స్పీడ్ అలాంగ్ ద హారిజంటల్ డైరెక్షన్ ఇస్ ఎంటర్డ్ ఇన్ టు ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ ప్రూవ్ దట్ చార్జ్ పార్టికల్ డిఫ్లెక్ట్స్ బై this much q e l square by 2m v x square as the charge particle covers l distance along horizontal direction so ikkada diagrammatical ga vallu cheppindanni visualize cheyadaniki chudtamu oka negative charge anedi travel chestundi x direction lo entha speed tho travel chestundi ante v x ane constant speed tho travel chestundi adi electric field loki enter ayindi ikkada field manaki arrow marks direction icharu సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది దీని మేబీ వై డైరెక్షన్ అనుకోండి వై డైరెక్షన్ లో ఉంది ఫీల్డ్ అనేది యూనిఫామ్ ఫీల్డ్ సో ఈ యూనిఫామ్ ఫీల్డ్ లో ఎల్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేస్తే బేసిక్ గా చూడండి ఈ ఫీల్డ్ కనుక లేకపోతే ఈ చార్జ్ అనేది ఈ డాటెడ్ పాత్ లో ట్రావెల్ చేసి ఉండాలి కానీ ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేయటం వల్ల చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎంటర్ అయినప్పుడు ఇప్పుడే చెప్పాము అది యాక్సిలరేట్ అవుతుందని సో ఇది నెగటివ్ చార్జ్ కాబట్టి ఇది ఏ డైరెక్షన్ లో యాక్సిలరేట్ అవుతుందంటే ఫీల్డ్ డైరెక్షన్ కి అపోజిట్ డైరెక్షన్ లో యాక్సిలరేట్ అవుతుంది సో మరి యాక్సిలరేట్ అయినప్పుడు డెఫినెట్ గా అది ఆ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కదా మనకు అడుగుతున్నారు ఫీల్డ్ లో ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పటికి మనకి ఈ చార్జ్ పార్టికల్ అనేది దాని యొక్క ఒరిజినల్ పాత్ నుంచి ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది ఆర్ డీవియేట్ అవుతుంది అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే చార్జ్ పార్టికల్ నెగిటివ్ చార్జ్ పార్టికల్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వంగానే ఫీల్డ్ కి అపోజిట్ డైరెక్షన్ లో యాక్సిలరేట్ అవటం స్టార్ట్ చేయటం వల్ల దీని యొక్క ఒరిజినల్ డాటెడ్ పాత్ లో వెళ్లకుండా ఇది సమ్ ఇలాంటి ఒక సాలిడ్ పాత్ బ్లూ కలర్ లో డ్రా చేసిన ఒక సాలిడ్ పాత్ ని ట్రావెల్ చేస్తుంది సో ఓవరాల్ గా ఫైనల్ గా ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పటికి ఇది వై అమౌంట్ అనేది డిస్ప్లేస్ అవుతుంది సో ఈ వై ని మనం క్యూఈఎల్ స్క్వేర్ బై 2m ఇంటూ విఎక్స్ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి సో దాన్ని ఎలా ప్రూవ్ చేస్తున్నాం అనేది ఇక్కడ క్వశ్చన్ సో చూడండి ఒకసారి సో మనం ఇక్కడ ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి విత్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఎందుకంటే మనకి ఈ ఎక్స్ డైరెక్షన్ లో చార్జ్ పార్టికల్ అనేది యాక్సిలరేట్ అవ్వట్లేదు సో ఆబ్వియస్ గా ఏ డైరెక్షన్ లో అయితే అది యాక్సిలరేట్ అవ్వట్లేదు ఆ డైరెక్షన్ లో కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది సో కాబట్టి ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే సింపుల్ గా వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఆర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇన్ టు టైం ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఎల్ బై విఎక్స్ అనేది వచ్చేస్తుంది సో ఇది
ఎక్స్ డైరెక్షన్ లో ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పట్టిన టైం అన్నమాట ఎల్ బై బిఎక్స్ అనేది. ఈ ఇంత టైం డ్యూరేషన్ లో కంటిన్యూస్ గా ఈ ఛార్జ్ పార్టికల్ అనేది వై డైరెక్షన్ లో డౌన్వర్డ్ యాక్సిలరేట్ అవుతూనే ఉంటది కదా. అయినప్పుడు ఇంత టైం డ్యూరేషన్ లో ఆ యాక్సిలరేషన్ వల్ల ఛార్జ్ పార్టికల్ అనేది ఎంత వై డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది అనేది మనం మళ్ళీ కైనమాటిక్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఛార్జ్ అనేది కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తో మూవ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ మనం అలాంగ్ ద వై డైరెక్షన్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ద వై డైరెక్షన్ అని ఇస్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ ద వై డైరెక్షన్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ యాక్సిలరేషన్ అలాంగ్ ద వై డైరెక్షన్ ఇంటూ టీ స్క్వేర్. ఈ ఫార్ములాని కైనమాటిక్ ఈక్వేషన్ లోని ఈ ఫార్ములాని యూజ్ చేసాము ఫర్ వై డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్. సో చూడండి, ఛార్జ్ పార్టికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంటర్ అయ్యే టయానికి దీనికి వై డైరెక్షన్ లో ఎలాంటి వెలాసిటీ లేదు, ఓన్లీ ఈ ఛార్జ్ పార్టికల్ కి ఎక్స్ డైరెక్షన్ లోనే వెలాసిటీ ఉంది. కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ అలాంగ్ ద వై డైరెక్షన్ జీరో. మరి ఇనీషియల్ అండ్ యాక్సిలరేషన్ ఎంత అంటే క్యూఈ బై ఎం. ఛార్జ్ కి యాక్సిలరేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎంత ఉంటుంది అంటే క్యూఈ బై ఎం. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్యూఈ ఎల్ స్క్వేర్ బై 2m ఇంటూ విఎక్స్ స్క్వేర్ వచ్చింది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూఫ్. సో సింపుల్ థింగ్, ఈ డైరెక్షన్ లో డాటెడ్ డైరెక్షన్ లో దీనికి ఎలాంటి యాక్సలరేషన్ లేదు ఛార్జ్డ్ పార్టికల్ కి, కాబట్టి కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది. ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందో క్యాలిక్యులేట్ చేశాను. అదే టైం డ్యూరేషన్ లో ఇది వై డైరెక్షన్ లో ఎంత డిస్ప్లేస్ అయింది. ఎందుకు ఇది వై డైరెక్షన్ లో డిస్ప్లేస్ అవుతుంది, ఎందుకంటే ఛార్జ్ పార్టికల్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కనుక పెడితే డెఫినెట్ గా యాక్సిలరేట్ అవుతుంది, కాబట్టి ఆ యాక్సిలరేషన్ వల్ల ఇది మూవ్ అవుతుంది. సో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది విత్ ఇన్ దట్ టైం అంటే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము. ఫైనలీ మనకి ఈ వాల్యూ అయితే వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట, రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిజల్ట్ గురించి ఒకసారి కొంచెం డిస్కస్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్న రిజల్ట్. ఏంటి అంటే ఇక్కడ చూడండి, నేను ఒక నోట్ పాయింట్ లాగా ఈ రిజల్ట్ ని డిస్కస్ చేశాను. ఏంటి అంటే నేను ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ ని కన్సిడర్ చేసుకుంటున్నా, వాటి యొక్క మాసెస్ అనేది డిఫరెంట్, సో ఆ పార్టికల్స్ యొక్క ఛార్జ్ కూడా డిఫరెంట్. కానీ ఏంటి ఆ యూనిక్నెస్, కామన్ థింగ్ ఏంటిదంటే ఆ మూడు పార్టికల్స్ అనేవి సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి ప్రొజెక్ట్ చేయబడ్డాయి, సేమ్ స్పీడ్ తో కూడా ప్రొజెక్ట్ చేయబడ్డాయి. అలాంటప్పుడు అవి డిఫ్లెక్ట్ అయ్యే ఎంత అంటే ఆ డిఫ్లెక్ట్ అయ్యే మాగ్నిట్యూడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ పార్టికల్స్ యొక్క ఛార్జ్ మీద అండ్ ఆ పార్టికల్స్ యొక్క మాస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఆ డిఫ్లెక్ట్ అయ్యే మాగ్నిట్యూడ్ అనేది అంటే అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ అనేది ఛార్జ్ కి అయితేనేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది, మాస్ కి అయితేనేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది. అంటే ఏదైతే ఛార్జ్ పార్టికల్ కి మాస్ ఎక్కువ ఉంటుందో అది తక్కువ డిఫ్లెక్ట్ అయింది. సో అదే అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉన్న దానికంటే లైటర్ పార్టికల్ తో కంపేర్ చేస్తే, లేదు ఏదైతే టూ పార్టికల్స్ కి సేమ్ మాస్ ఉండి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటే ఏ దానికైతే ఎక్కువ ఛార్జ్ ఉంటుందో అది ఎక్కువ డిఫ్లెక్ట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న క్వశ్చన్ ని, కాన్సెప్చువల్ క్వశ్చన్ ని అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి, త్రీ పార్టికల్స్, ఒకటేంటిది ఎలక్ట్రాన్, ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్, ఆల్ త్రీ ప్రొజెక్టెడ్ విత్ సేమ్ స్పీడ్ ఇన్ టు ఏ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, విచ్ పార్టికల్ షోస్ మోర్ డిఫ్లెక్షన్, విచ్ పార్టికల్ షోస్ మోర్ డిఫ్లెక్షన్. ఒకసారి ఒకటి చేయండి, ఇది ఫస్ట్ టైం కనుక మీరు ఇలాంటి ప్రాబ్లమ్ ని కనుక సాల్వ్ చేస్తుంటే మీరు ఇక్కడ పాజ్ పెట్టుకొని సో ఈ ఫార్ములాని యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలో థింక్ చేయండి. లేదు మీరు ఆల్రెడీ సాల్వ్ చేశారు అంటే కనుక మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, జస్ట్ సొల్యూషన్ తో చెక్ చేసుకోండి. సో ఒకసారి సొల్యూషన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ ఛార్జ్, ప్రోటాన్ ఛార్జ్ సేమ్, రెండు ఒకటే, కానీ ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జ్ అనేది
డబుల్ ఉంటుంది ఎలక్ట్రాన్ ఛార్జ్ కానీ ప్రోటాన్ ఛార్జ్ కానీ. మాస్ విషయానికి వస్తే ప్రోటాన్ మాస్ ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్ కంటే. ఆల్ఫా పార్టికల్ మాస్ అనేది ప్రోటాన్ మాస్ కంటే 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు డిఫ్లెక్షన్ ఇన్ ద ఎలక్ట్రాన్ వచ్చేసి, ఇంకా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి వాటి గురించి మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే అవి కాన్స్టెంట్ కాబట్టి ఎలాగో సేమ్ వాల్యూ ఉంటుంది, దాని కాన్స్టెంట్ కాన్స్టెంట్ కే అని తీసుకోవచ్చు, అదంతా కాన్స్టెంట్ కే అని తీసుకోవచ్చు, అన్ని చోట్ల సేమ్, మిగిలినవన్నీ సేమ్ కాబట్టి నేను వాటి గురించి ఏం మాట్లాడలేదు. ఓకే, సో టూ అనే ఇక్కడ ఏదైతే ఉంటుంది ఇది కాన్స్టెంట్. యా ఓన్లీ మనం ఈ రెండింటి క్యూ అను మాస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎలక్ట్రాన్ కి సేమ్ ఛార్జ్, ప్రోటాన్ కి సేమ్ ఛార్జ్, కానీ డినామినేటర్ లో మాస్ అనేది ఎలక్ట్రాన్ కి తక్కువ, సో ప్రోటాన్ కి ఎక్కువ. అంటే దేనికైతే ఎక్కువ మాస్ ఉంటుందో సేమ్ ఛార్జ్ ఉండి అలా. ఓకే, సో మాస్ తక్కువ ఉంది కాబట్టి, మాస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రోటాన్ తక్కువ డిఫ్లెక్ట్ అవుతుంది ఈ రెండింటిలో, ఎలక్ట్రాన్ ప్రోటాన్ విషయంలో. సరే, ఆల్ఫా పార్టికల్ కి వచ్చేసరికి చూద్దాము. ఆల్ఫా పార్టికల్ లో మనకి ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి ఛార్జ్ అనేది వాటికి ఈక్వల్ ఉంది, మాస్ మాత్రం 2 టైమ్స్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్ గా తీసుకున్నాం ఇక్కడ, దీన్ని సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత. సో అంటే ఈ మూడిట్లో కంపేర్ చేస్తే క్యూ బై ఎం రేషియో అనేది, ఓకే అంటే లేదంటే డినామినేటర్ లో హైయెస్ట్ మాస్ అనేది, డినామినేటర్ వాల్యూ డామినేటింగ్ అనేది ఆల్ఫా పార్టికల్ కి కనిపిస్తుంది. సో డినామినేటర్ లో వాల్యూ పెరిగే కొద్దీ అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ తగ్గిపోతుంది. సో ఎందుకంటే న్యూమరేటర్ లో అన్ని సేమే ఉన్నాయి, కానీ డినామినేటర్ కి వచ్చేసరికి ఆల్ఫా పార్టికల్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో కాబట్టి ఆల్ఫా పార్టికల్ అనేది డిఫ్లెక్ట్స్ ద లీస్ట్, అండ్ డినామినేటర్ లీస్ట్ ఉంది దేనికి అంటే ఎలక్ట్రాన్ కి, కాబట్టి ఎలక్ట్రాన్ డిఫ్లెక్ట్స్ మోర్. సో ఇప్పుడు ఆర్డర్ వచ్చేసి హైయెస్ట్ డిఫ్లెక్షన్ ఎలక్ట్రాన్ లో కనిపిస్తుంది, దాని తర్వాత ప్రోటాన్ లో, దాని తర్వాత ఆల్ఫా పార్టికల్ లో. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం తీసుకుందాము. ఈ ప్రాబ్లం ఏంటంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ని యూజ్ చేసి ఏదైనా ఒక పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అనేది ఇక్కడ డిస్కస్ చేశాను, దానికోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో చూడండి ఇక్కడ ఏమైనా ఇచ్చామంటే, 2 పాయింట్ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద వర్టిసెస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 0.1 మీటర్, ఫైండ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్స్ ఏబిసి డ్యూ టు ద 2 చార్జెస్. ఇది డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేశాను. 2 చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ Q1 Q2, ఇవి రెండు అనమాట చార్జెస్. యాక్చువల్ గా సి దగ్గర ఛార్జ్ ఏం లేదు, బి దగ్గర లేదు, ఏ దగ్గర లేదు, ఛార్జెస్ ఏం లేవు, కానీ అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఆ పాయింట్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి, ఇక్కడ మనకి ఇచ్చారు Q1 value 10^-8 కూలంబ్ పాజిటివ్ వాల్యూ, Q2 వచ్చేసి నెగిటివ్ అనమాట, 10^-8 కూలంబ్ బట్ నెగిటివ్ వాల్యూ. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే పాయింట్ ఏ దగ్గర నెట్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. చూడండి పాయింట్ ఏ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది అంటే, ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వెక్టర్ సమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ పాయింట్ చార్జెస్ ఎట్ దట్ పాయింట్. సో ఈ రెండు చార్జెస్ పాయింట్ చార్జెస్ ఉన్నాయి కదా, దీని వల్ల ఫీల్డ్ ఇక్కడ ఎంత వెక్టోరియల్ గా, దీని వల్ల ఇక్కడ ఫీల్డ్ ఎంత వెక్టోరియల్ గా, ఆ రెండింటి యొక్క సమ్ కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో సేమ్ ఇలాంటి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ని మనం ఫోర్స్ కేస్ లో కూడా చూసాము. సేమ్ స్టెప్స్ అంటే ప్రొసీజర్ యొక్క మెథడ్ అయితే సేమ్, ప్రొసీజర్ అయితే సేమ్ ఉంటుంది. ఎలా అంటే నేను అదే చెప్తున్నాను, మాగ్నిట్యూడ్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, డైరెక్షన్స్ ని పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేసి పారలలోగ్రామ్ లా ని యూజ్ చేయండి, ఇదే కాన్సెప్ట్. సో మాగ్నిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఏంటంటే ఇక్కడ చూడండి, మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ డ్యూ టు ఫస్ట్ ఛార్జ్, అండ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ డ్యూ టు సెకండ్ ఛార్జ్, ఇవి రెండు సేమ్. ఎందుకు రీజన్ ఏంటంటే క్యూ వాల్యూ అనేది రెండు ఛార్జెస్ కి సేమ్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకోటి నెగిటివ్ ఉంది. ఇక్కడ ఎలాగో మాగ్నిట్యూడే కాబట్టి మాట్లాడేది మనకి మైనస్ ఆ ప్లస్ సంబంధం లేదు. సో
ఫార్ములా వచ్చేసి మనకి డ్యూ టు ఎ పాయింట్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ వచ్చేసి కే క్యూ బై ఆర్ స్క్వేర్. దాంట్లో క్యూ అనేది సోర్స్ ఛార్జ్ అని చెప్పాను. ఇక్కడ ఈ పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సోర్స్ క్యూ వన్ ఒకసారి, మళ్ళీ అదే ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సోర్స్ క్యూ టూ. అంటే నేను క్యూ టూ మాట్లాడు క్యూ టూ గురించి మాట్లాడినప్పుడు క్యూ టూ అనేది సోర్స్ లాగా పనిచేస్తుంది, క్యూ వన్ మాట్లాడినప్పుడు క్యూ వన్ అనేది సోర్స్ లాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మనకి రెండిటి మాగ్నిట్యూడ్స్ అనేవి ఈ పాయింట్ ఏ దగ్గర రెండు ఛార్జెస్ వల్ల సేమ్ అనమాట. అది మనం సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 3.6 × 10⁴ న్యూటన్ పర్ కూలంబ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు డైరెక్షన్స్ దగ్గరికి పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే పాయింట్ ఏ దగ్గర క్యూ వన్ వల్ల ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు అక్కడ క్లియర్ గా చెప్పాను మనకి పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా రేడియల్లీ అవే అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది, అలాంగ్ ద లైన్ జాయినింగ్ అవుట్వర్డ్, అలాంగ్ ద లైన్ జాయినింగ్ అవుట్వర్డ్. ఓకే, సో క్యూ టూ అనేది నెగిటివ్ ఛార్జ్ అవటం వల్ల పాయింట్ ఏ దగ్గర అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఇన్వర్డ్ ఉంటుంది. రేడియల్లీ ఇన్వర్డ్ ఫర్ నెగిటివ్ ఛార్జ్, రేడియల్లీ అవుట్వర్డ్ ఫర్ ఏ పాజిటివ్ ఛార్జ్. సో అదే దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. పాయింట్ ఏ దగ్గర క్యూ వన్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియల్లీ అవుట్వర్డ్ ఉంది, ఎందుకంటే క్యూ వన్ ఛార్జ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రేడియల్లీ అవుట్వర్డ్ ఇది. క్యూ టూ ఛార్జ్ అనేది రైట్ సైడ్ ఉంది, రేడియల్లీ ఇన్వర్డ్ ఉంది. సో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ డైరెక్షన్ లో ఉందన్నమాట, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఛార్జ్ ఉండటం వల్ల. అంటే దాని మీనింగ్ ఏంటి, ఓవరాల్ టూ వెక్టర్స్ అనేవి సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కదా, ఆ రెండు వెక్టర్స్ యొక్క రిజల్ట్ అండ్ ఏమవుతుంది, వాటి యొక్క ఎడిషన్ అవుతుంది. రెండు వెక్టర్స్ సేమ్ డైరెక్షన్ లో ఉండటం వల్ల వాటి యొక్క మాగ్నిట్యూడ్స్ ని యాడ్ చేయాలి. రిజల్ట్ అండ్ కూడా ఏ డైరెక్షన్ లో ఉంటుంది, సేమ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, పాయింట్ బి దగ్గర, పాయింట్ బి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో పాయింట్ బి ఎక్కడ ఉందో చూడండి, పాయింట్ బి అనేది క్యూ వన్ కి లెఫ్ట్ సైడ్ ఉంది. ఎంత డిస్టెన్స్ లో అంటే 0.05 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో అంటే ఇక్కడ ఫస్ట్ క్యూ వన్ వల్ల బి దగ్గర ఫీల్డ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. కే క్యూ బై ఆర్ స్క్వేర్ లో 0.05² అని రాస్తాం. అలానే క్యూ టూ వల్ల బి దగ్గర ఫీల్డ్ ఎంత అనేది చూస్తాం అనమాట. అంటే కే క్యూ బై ఆర్ స్క్వేర్ లో ఈసారి ఆర్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే క్యూ టూ నుంచి క్యూ వన్ కి డిస్టెన్స్ 0.1 అండ్ క్యూ వన్ నుంచి బి కి డిస్టెన్స్ 0.05. ఈ రెండింటిని యాడ్ చేసి స్క్వేర్ చేస్తాం. అంటే డెఫినెట్ గా ఈసారి బి అనే పాయింట్ దగ్గర క్యూ వన్ వల్ల ఫీల్డ్ కంటే క్యూ టూ దగ్గర ఉన్న క్యూ టూ ఛార్జ్ వల్ల ఫీల్డ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవి రెండు సమానం కాదు. ఈసారి క్యూ వన్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ బి దగ్గర ఎక్కువ ఉంటుంది, క్యూ టూ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది బి దగ్గర తక్కువ ఉంటుంది. అది మనం మాగ్నిట్యూడ్స్ గురించి చేస్తాము. సో సాల్వ్ చేస్తే మనకి కే క్యూ బై ఆర్ స్క్వేర్ అనే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి క్యూ వన్ వల్ల బి దగ్గర క్యూ టూ వల్ల బి దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాం. దాని తర్వాత డైరెక్షన్స్ విషయానికి వస్తే క్యూ వన్ అనేది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి బి దగ్గర ఫీల్డ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. క్యూ టూ దగ్గర క్యూ టూ వల్ల బి దగ్గర ఫీల్డ్ అనేది టువర్డ్స్ ఉంటుంది, ఎందుకంటే క్యూ టూ అనేది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. సో వీటన్నిటిని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాము. సో చూడండి, సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే మనకి సమ్ వెక్టర్ సమ్ ఆఫ్ దీస్ టూ ఫీల్డ్స్ అనేది అయితే వచ్చింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు బి వన్ అదే ఫార్ములా, కే క్యూ బై ఆర్ స్క్వేర్ ఫార్ములా ఇది. సో ఇక్కడ బి టూ వల్ల, సో బి టూ కాదు ఇది సెకండ్ ఛార్జ్ వల్ల ఇట్ పాయింట్ బి దగ్గర. సో కే క్యూ, కే వాల్యూ ఎంత, 9 × 10⁹ కే క్యూ బై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది మాగ్నిట్యూడ్స్, ఛార్జ్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఇవ్వద్దు, ఆ నెగిటివ్ ని పాజిటివ్ ని డైరెక్షన్స్ రూపంలో మనం ఆల్రెడీ పిక్టోరియల్ గా చూపిస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఇవ్వకూడదు. సరే, మనకి చేస్తే ఇక్కడ 4 × 10³ న్యూటన్ పర్ కూలంబ్ అని వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డైరెక్షన్స్ ని పిక్టోరియల్ గా చూపిస్తున్నాం. చూడండి, బి దగ్గర ఫస్ట్ ఛార్జ్ వల్ల పాజిటివ్ ఛార్జ్ వల్ల ఈ డైరెక్షన్ లో ఉంటే ఫీల్డ్ అనేది, నెగిటివ్ ఛార్జ్ వల్ల ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కావాలంటే రాస్తాను చూడండి ఒకసారి. సో ఇది పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఇది నెగిటివ్ ఛార్జ్. ఓకే,
సో ఇది క్లియర్ గా కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ యారో మార్క్ అనేది దీని యొక్క లెంగ్త్ ఎక్కువ ఉంది ఈ యారో మార్క్ యొక్క లెంగ్త్ తక్కువ ఉంది అంటే ఏంటిది యారో మార్క్ యొక్క లెంగ్త్ అనేది వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ ని రిప్రజెంట్ చేస్తుంది సో ఇది తక్కువ ఉంది దీంతో కంపేర్ చేస్తా అంటే ఈ ఫీల్డ్ వాల్యూ అనేది ఎక్కువ దీంతో కంపేర్ చేస్తా సో ఎప్పుడైతే టూ ఫీల్డ్స్ ఆఫ్ డిఫరెంట్ మాగ్నిట్యూడ్స్ ఆర్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ లో ఉంటే ఏమని చెప్పాను రిజల్టెంట్ ఫీల్డ్ అనేది హయ్యర్ మాగ్నిట్యూడ్ సైడ్ ఉంటుంది అంటే ఈ కేసులో మనకి రిజల్టెంట్ ఫీల్డ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి లెఫ్ట్ సైడ్ ఉండాలి రిజల్టెంట్ ఫీల్డ్ అనేది ఎంత వాల్యూ అంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే ఇక్కడ రిజల్టెంట్ ఫీల్డ్ కనుక డ్రా చేయాల్సి వస్తే రిజల్టెంట్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది దిస్ ఇస్ ద ఈ రిజల్టెంట్ డ్యూ టు దీస్ టూ చార్జెస్ ఎంత మాగ్నిట్యూడ్ ఎంత అంటే దిస్ ఇస్ వాట్ ద మాగ్నిట్యూడ్ సో అలానే లాస్ట్ పాయింట్ చూద్దాము లాస్ట్ పాయింట్ దగ్గర ఏంటిది అది నెట్ ఫీల్డ్ ఎట్ పాయింట్ సి 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 అనే పాయింట్ దగ్గర ఫీల్డ్ నెట్ ఫీల్డ్ ఎంత అని అడిగారు సో యా చూడండి ఏం చేస్తాము సేమ్ మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ యూజ్ చేయాలి వెక్టర్ సమ్ తీసుకోవాలి మాగ్నిట్యూడ్ ని సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను క్యూ వన్ వల్ల సి దగ్గర మాగ్నిట్యూడ్ క్యూ టూ వల్ల సి దగ్గర మాగ్నిట్యూడ్ సేమ్ ఈసారి మళ్ళీ ఎందుకు సేమ్ డిస్టెన్సెస్ కాబట్టి సేమ్ చార్జెస్ మాగ్నిట్యూడ్ సేమ్ ఎంత అంటే 9 × 10³ న్యూటన్ పర్ కూలంబ్ సరే ఇప్పుడు మాగ్నిట్యూడ్స్ అయిపోయింది డైరెక్షన్ కి వచ్చాను సో డైరెక్షన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్యూ వన్ అనేది పాజిటివ్ చార్జ్ ఉండటం వల్ల సి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియల్లీ అవుట్వర్డ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ నెక్స్ట్ క్యూ టూ వల్ల సి దగ్గర రేడియల్లీ ఇన్వర్డ్ సో ఇలా రెండు వెక్టర్స్ వచ్చేసాయి ఇది దీని క్యూ టూ చార్జ్ వల్ల ఇది క్యూ వన్ చార్జ్ వల్ల మరి వీటి మధ్య యాంగిల్ ఎంత అంటే ఇది చూడండి ఇక్కడ యాక్చువల్ గా మీకు ఇక్కడ డయాగ్రామ్ లో పాయింటర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఇక్కడ యారో మార్క్ దగ్గర నేను ఇక్కడ డ్రా చేసి 120 డిగ్రీస్ అని రాశాను ఇది ఎలా రాయగలిగానంటే యాక్చువల్ గా ఇక్కడ యాంగిల్ ఏదైతే రెడ్ కలర్ లో డ్రా చేశానో ఈ యాంగిల్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది ఈ ట్రయాంగిల్ కి ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ అండ్ ఇది స్టార్టింగ్ లో ఇది ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని తీసుకున్నా కదా 60 + 60 అంత 120 సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ 60 అని తీసుకుంటారు ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ టూ యాంగిల్స్ ఇది 60 కాదు 120 మీరు ఇంకోలాగా కూడా చెక్ చేసుకోవచ్చు ఇది కనుక 60 అని రాసుకుంటే మీరు చూడండి ఒకసారి నేను ఇక్కడ ఒకటి చెప్తాను సపోజ్ ఈ యాంగిల్ ని ఎక్స్టెండ్ చేసి కంప్లీట్ చేస్తే ఈ మొత్తం యాంగిల్ ఇది 180 ఉండాలని మీకు తెలుసు అది 60 అయితే ఇది ఎలాగో 60 బ్లాక్ కలర్ ది 60 అని తెలుసు కదా 60 + 60 120 180 అయితే కాదుగా అంటే డెఫినెట్ గా అది 120 ఉంటేనే ఇది 60 అయ్యి 180 అవుతుంది అన్నమాట సో చూడండి ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని మళ్ళీ మీకు రిమైండ్ చేస్తా ఇక్కడ చూడండి రెండు వెక్టర్స్ వచ్చాయి వీటి మధ్యలో యాంగిల్ 120 ఉంది ఈ రెండు వెక్టర్స్ యొక్క మాగ్నిట్యూడ్ సేమ్ మీకు ఒక ఇంపార్టెంట్ ట్రిక్ లాగా చెప్పాను ఎప్పుడైతే రెండు వెక్టర్స్ సేమ్ మాగ్నిట్యూడ్ ఉంటే రిజల్టెంట్ అనేది యాంగులర్ బైసెక్టర్ అని పాయింట్ నెంబర్ వన్ చెప్పాను రిజల్టెంట్ అనేది యాంగులర్ బైసెక్టర్ అని పాయింట్ నెంబర్ వన్ చెప్పాను నెక్స్ట్ ఏమని చెప్పానంటే వాటి మధ్య యాంగిల్ కనుక 120 ఉంటే మనకి రిజల్టెంట్ మాగ్నిట్యూడ్ వన్ ఆఫ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ కి ఈక్వల్ అవుతుంది డిఫరెంట్ కేసెస్ చెప్పారు 60 ఉంటే ఏమవుతుంది 90 ఉంటే ఏమవుతుంది 120 ఉంటే ఏమవుతుంది 180 ఉంటే ఏమవుతుంది అనేసి సో 120 ఉన్నప్పుడు మనకి రిజల్టెంట్ అనేది వన్ ఆఫ్ ద టూ వెక్టర్స్ యొక్క మాగ్నిట్యూడ్ కి ఈక్వల్ అవుతుంది లేదు డైరెక్ట్ మీకు మాకు అది గుర్తుండదు అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి పారలలోగ్రామ్ లా వెక్టర్స్ ఎడిషన్ లో రిజల్టెంట్ కి ఫార్ములా ఇది ఉంది కదా కాస్ తీటా దగ్గర తీటా దగ్గర 120 పెట్టుకోవాలి 120 అంటే -1/2 సో మళ్ళీ మీకు అదే వస్తుంది సో ఈ విధంగా మనం చేస్తే మనకి వన్ ఆఫ్ ద వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ కి ఈక్వల్ అవుతుంది ఓకే సో ఈ విధంగా ఎలా ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సాల్వ్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ